ఇయర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము లైట్ చాప్టర్ 10th క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ న్యూ సిలబస్ 2024-25లో మ్యాగ్నిఫికేషన్ ఫర్ స్పెరికల్ ఫిరర్స్ అనే టాపిక్ను డిస్కస్ చేస్తున్నాం. ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ టెట్ ఎగ్జామ్, అలాగే డిఎస్సి, అలాగే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో కన్ఫ్యూజన్ ప్రివెంట్ చేయాలి ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్సెస్. సో లెన్సెస్ అలాగే స్పెరికల్ మిర్రర్స్ సంబంధించి మ్యాగ్నిఫికేషన్కు ఎలా కనుక్కోవాలి, ఆ వాల్యూస్ను ఎలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే ఈ టాపిక్ను ఒకసారి వింటే సరిపోతుంది. సో నౌ ఫస్ట్ వాట్ అబౌట్ మ్యాగ్నిఫికేషన్ అనేది చూద్దాం. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ డినోటెడ్ బై ఎం, విచ్ ఈజ్ నథింగ్ బట్ రేషియో బిట్వీన్, రేషియో మీన్స్ ఫార్ములా రాసేటప్పుడు డివైడెడ్ బై రాస్తాం, సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, హెచ్ఐ బై హెచ్ఓ, దట్ ఈజ్ హైట్ ఆఫ్ ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆర్ అనదర్ ఫార్ములా ఈజ్ ఆల్సో దేర్, మ్యాగ్నిఫికేషన్ ఎం ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యు. V means image distance, U means object distance. So, the ratio between size of image and size of object is called magnification. So, for spherical mirrors means that may be for concave mirror or convex mirror, ఏ మిర్రర్కైనా మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇదే తీసుకుంటాం, హెచ్ఐ బై హెచ్ఓ లేదా ఎం ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై ఎం, రెండింటిని కంబైన్ చేసి కూడా రాస్తాం, హెచ్ఐ బై హెచ్ఓ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యు. సో ఇట్ హ్యాస్ నో యూనిట్స్, మ్యాగ్నిఫికేషన్కు యూనిట్స్ అనేటివి ఉండవు, బికాస్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ సేమ్ క్వాంటిటీస్, ఇట్ హ్యాస్ నో యూనిట్స్, యూనిట్స్ అనేటివే ఉండవు దీంట్లో. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్లో మనం డెఫినేషన్ అడిగితే ఈ ఫార్ములా బేస్ చేసుకొని రాయొచ్చు, రేషియో బిట్వీన్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ is called magnification. So magnification తో పాటు మనము ప్లస్ సైన్ తీసుకోవాలా మైనస్ సైన్ తీసుకోవాలా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మ్యాగ్నిఫికేషన్ అనేది పాజిటివ్ అయింది అంటే ఇట్ షోస్ వర్చువల్ ఇమేజ్. ఏ ఇమేజ్ను చెప్తుంది అంటే ఇది వర్చువల్ ఇమేజ్ను చెప్తుంది. మ్యాగ్నిఫికేషన్ అనేది నెగటివ్ సైన్తో వచ్చింది అంటే మైనస్తో వచ్చింది అంటే ఇట్ షోస్ అ రియల్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో వెన్ ఎం వాల్యూ కమ్స్ విత్ ప్లస్ సైన్ మీన్స్ ఇట్ షోస్ అ వర్చువల్ ఇమేజ్, వెన్ ఎం వాల్యూ కమ్స్ విత్ నెగటివ్ సైన్ మీన్స్ ఇట్ షోస్ అ రియల్ ఇమేజ్. ఎం అనేది పాజిటివ్ వాల్యూతో పాటు వస్తే అది వర్చువల్ ఇమేజ్ అవుతుంది, ఎం అనేది నెగటివ్ వాల్యూతో పాటు వస్తే, నెగటివ్ సైన్తో పాటు వస్తే రియల్ ఇమేజ్ అవుతుంది. సో ఎం వాల్యూ వచ్చేసి లెస్ దాన్ 1 అయితే, సో సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ లెస్ దాన్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ కాల్డ్ డిమినిష్డ్ ఇమేజ్. సో డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్తుంది ఎం వాల్యూ లెస్ దాన్ 1 అయితే. ఎం ఈక్వల్ టు 1 అయితే సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. When M is greater than 1 అయితే, సో సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ కాల్డ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ స్పెరికల్ మిర్రర్స్ యొక్క మ్యాగ్నిఫికేషను. సో నెక్స్ట్ క్లాస్లో మనము మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ కూడా డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్ టాపిక్. సో దట్స్ ఆల్ దిస్ టాపిక్.